हाय फ्रेंड्स, वेलकम टू सिरी स्मार्ट होम। मेरे मा चैनल फर्स्ट टाइम विजिट చేసినట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇవాల్ నేను శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్ ని అనగా అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను। మేము ఇక్కడ ఎన్నింటి స్టార్ట్ అయ్యామంటే 10:30 కల్లా మా ఊరు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం। రాజమండ్రి మీదుగా అన్నవరం అయితే చేరుకున్నాం। ఇక్కడ మనకు ఆర్చిలు అయితే కనబడుతున్నాయి, అవి కూడా చూడండి। మనకి ఇక్కడ రెంట్కి రూములు కూడా దొరుకుతాయి అన్నమాట, అవి కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు। 200 దగ్గర నుంచి మనకు 1000 వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి, ఏసీ ఆర్ నాన్ ఏసీ। నేను ఇది నైట్ వెళ్ళాం కాబట్టి నైట్ నుంచి స్టార్ట్ అయ్యానమాట, మీకు ఎండింగ్ లో పగలు ఎలా ఉందో చూపిస్తాను। స్టార్టింగ్ నుంచి అంటే దీనికి ముందు ఒక పెద్ద ఆర్చ్ ఉంటుంది, నేను అది లాస్ట్ లో తీసాను, అది మీరు లాస్ట్ లో చూడొచ్చు। ఇక్కడ నేను ఫస్ట్ వ్రతము అలాగే గుడి అవన్నీ చూపిస్తాను, చూసేయండి। పైకైతే వచ్చేసాం ఫ్రెండ్స్, కనబడే పక్కన కనబడుతున్నాయి కదా బిల్డింగ్స్, అవే మనకు రెంట్కి ఇస్తారు। ఇంకా ఎదురు చాలా ఉన్నాయి, వాటిని కూడా చూడొచ్చు। ఇక్కడ కాటేజెస్ అని సత్రాలని చాలా పేర్లతో పిలుస్తారు ఇక్కడ। అలాగే మనకు పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు। మనమైతే పైకి వచ్చేసాం, ఇవన్నీ కార్ పార్కింగ్ ప్లేసెస్ అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి। మనకి ఇక్కడ గుడి, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట। ఇక్కడ వ్రతానికి సంబంధించిన సామాగ్రి మొత్తం వాళ్ళే మనకి ఇస్తారు। వ్రతానికి టికెట్ 300 నుంచి స్టార్ట్ అవుతాయి, స్పెషల్ వ్రతాలు కావాలంటే మనకి ఇంకా 1000 వరకు ఉంటాయి రేట్స్ అనేవి। మనకి సామాగ్రి మాత్రం వాళ్ళే ఇస్తారు, మనం కావాలంటే అరటిపళ్ళు పూలు తీసుకెళ్తే సరిపోతుంది, కొబ్బరికాయలతో సహా కొబ్బరికాయలు పూజన జరుగుతుంది అన్నమాట। తిరుపతి లడ్డు ఎంత ఫేమస్ అన్నవరం ప్రసాదం కూడా అంతే ఫేమస్, అది ఎవరికి చెప్పడం కూడా అందరికీ తెలిసి ఇలా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం గుడిని కూడా చూసేద్దాం, వ్రతము దర్శనం అయ్యేపాటికి తెల్లారిపోయింది ఫ్రెండ్స్, గుడిని అయితే చూసేయండి। ఇక్కడ శ్రీ గోకులం ఉంది కదా, అంటే ఇక్కడ ఆవులు గోశాల అంటారు కదా అదనమాట, ఇక్కడ 1000 దీపాలు అవన్నీ కనిపిస్తాయి, వాటిని కూడా చూసేయండి। చాలామంది ఇక్కడ చెట్టు దగ్గర ఒత్తులు అనేవి వెలిగిస్తున్నారు। ఇలా మనం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ పక్కన మనకి ప్రసాదం కౌంటర్ ఉంది, అలాగే చిన్న చిన్న వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు కూడా అమ్మే ఉన్నాయన్నమాట, షాపులు చూడవచ్చు మనం। కొన్ని షాపులను అయితే చూపిస్తున్నాను, చూసేయండి। ఇది ప్రసాదం కౌంటర్ అన్నమాట, ఇవి షాప్స్, పిల్లలు ఆడుకునేవి అలాగే పెద్దవాళ్ళకి గాజులు, ఇంకా చాలా ఫోటో ఫ్రేమ్స్, పుస్తకాలు, కొయ్యి బొమ్మలు ఇలా చాలా అయితే ఉన్నాయి, వాటిని కూడా చూడవచ్చు మనం। మేము కార్తీక మాసంలో వచ్చాం కాబట్టి ఇక్కడ చాలామంది ఒత్తులైతే వెలిగిస్తున్నారు,
కార్తీక మాసం సోమవారం కాబట్టి చాలామంది అయితే ఉన్నారు, ఎక్కువ జనమే ఉన్నారు. కరోనా అయినా కానీ భక్తులు మాత్రం చాలా రద్దీగానే ఉంది. దర్శనార్థం వెళ్ళినప్పుడు అసలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం ఇది బయట అన్నమాట, అంటే ఈ గుడి పైన 3వ అంతస్తు పైన దేవుణ్ణి మనం చూడవచ్చు. ఈ బయటకైతే మనకి ఇలా కనబడుతుంది. ఇది గుడి పక్కన కూడా ఇలా ఉంటుంది. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు మనకి ఇలా అయితే కనబడుతుంది. గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇది బయట అన్నమాట, మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు తీసాను. దాన్ని కూడా చూడొచ్చు, నేను ఆర్చ్ అని చెప్పాను కదా, అది కూడా మీకు ఈ వీడియోలో కనబడుతుంది, చూసేయండి. ఇది బయట అన్నమాట, మనం వచ్చేదారిలో మనకి ఇది బాగా కనిపిస్తుంది. ఇక్కడ రెండు కొండల మధ్య విడిపోయినట్టు నీరు దాంట్లోకి వెళ్తున్నట్టు కనబడుతుంది, చాలా బాగుంటుంది చూడటానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.